దిగామా ఎస్సీ ఆదేశాల మేరకు కంచికచర్ల పట్టణంలో మానవ అక్రమ రవాణాపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. కంచికచర్ల ఎస్ఐ సందీప్ మాట్లాడుతూ బాలబాలికలను చిన్న వయసులోనే అసాంఘిక కార్యకలాపాలకు తరలించడం, అక్రమంగా వ్యభిచార గృహాలకు యాచక నిలయాలకు పంపడం వంటివి మానవ అక్రమ రవాణా కిందకు వస్తాయని తెలిపారు. బాల కార్మికులుగా తయారు చేయడం, శరీర అవయవాలను దొంగలించడం, పలు రకాల అసాంఘిక కార్యకలాపాలకు వినియోగించడం వంటి కార్యక్రమాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఇలాంటి మానవ అక్రమ రవాణాని నివారించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, ఏవైనా సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని కోరారు. ఈరోజు కంచికచర్ల మండలంలోని ప్రపంచ మానవ అక్రమ రవాణాని వ్యతిరేక దినోత్సవం ర్యాలీగా నిర్వహించడం జరిగింది. దీని మీద ప్రజలందరికీ అవగాహన కల్పించడం కోసం ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే, చిన్నపిల్లలు కానీ లేదా ఎవరైనా కానీ, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరినైనా కానీ వెట్టి చాకరీ నుంచి కానీ, అదేవిధంగా వ్యభిచార కోపం నుంచి కానీ, బయట ఇతరేతర పనులకు ఆర్గానిక్ ఈ విధంగా అవయవాలు ట్రాన్స్ప్లాంటేషన్ చాలా మట్టుకు జరుగుతుంది బయట. వీటినన్నింటిని అరికట్టడం నిమిత్తం ఈరోజు ప్రజలకు అవగాహన కల్పించడం నిమిత్తం స్కూల్కి వెళ్ళే బడిపిల్లలను స్కూల్కి పంపించడం, బయట ఇటువంటి ఎటువంటి అక్రమంగా జరిగినా కానీ, పిల్లల్ని వెట్టి చాకరీ చేసినా కానీ, బాల్యవాలు చేసినా కానీ, ప్రతి ఒక్కటి కూడా ప్రజలు తెలుసుకొని వెంటనే పోలీసు వాళ్ళకి కానీ ఎవరికైనా పోలీసు వారికి కానీ తెలియజేయాలి. అదేవిధంగా దీని మీద ప్రతి ఒక్కరు అవగాహన కల్పించుకోవాలని చెప్పి ఈరోజు పోలీసు వారు, అదేవిధంగా కాలేజ్ స్టూడెంట్స్తో ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీనికి మీడియా వాళ్ళు కూడా సహకారం అందించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.